కావలి ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ రహదారి అతి సమీపంలో అన్ని మౌలిక వసతులు కలిగినటువంటి భూమిని 15,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించడం జరిగిందని, అయితే స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ రవిచంద్ర ఇళ్ల స్థలాల పంపిణీలో అడ్డుపడడం అన్యాయమన్నారు. గత ముఖ్యమంత్రులు కొంజేటి రోశయ్య, నెల్లూరు కిరణ్ కుమార్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ఈ ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి అయినా పేదవాడి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారా? గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు పంపిణీకై ఎన్నిక చేయబడినటువంటి 7,000 మంది లబ్ధిదారులు ప్రస్తుతం కొత్తగా 7,000 పైగా అర్హులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్న లక్ష్యాన్ని తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు జరిగే పథకాలను అడ్డుపడడం అన్యాయమన్నారు. పేద ప్రజల తమ్ముడు బుద్ధి చెప్తున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అక్రమంగా భూ సంపాదన వంటి అంశాలను మర్చిపోయే కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. ఎమ్మెల్యే తన నిజాయితీని త్వరలోనే రుజువు చేసుకుంటారని, తమపై బురద చల్లిన వారికి తగిన బుద్ధి చెప్తారని, తమ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడిపై తప్పుడు రాతలు ప్రచురణ చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్, ఈటీవీ, TV5 ఛానల్స్పై న్యాయపరమైన పోరాటం చేస్తామని కావలి ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పట్టణ నాయకులు శివకుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ కార్యకర్తలు పాల్గొన్నారు. అబద్ధపు కేసులు పెట్టించారు. అగ్నిపునీతుడై ఈ రాష్ట్రంలోనే, దేశ చరిత్రలోనే 153 స్థానాలు గెలిపించి ఇచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి, పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. 13 ఎకరాలు మోసం చేయాల్సిన పరిస్థితి ఉంటే ఏ ఒక్కరమో ఏ ఇద్దరమో రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము తీసుకెళ్ళి దొంగతనంగా పెట్టుకొని మేము ప్రభుత్వ దమ్ము దోసుకొని ఉంటే మేము నిజంగా దొంగలమే. మేము ఆ పని చేయలేదయ్యా. ఏబిఎన్ యాజమాన్యాన్ని చెప్తున్నాం, ఆనంద వెంకటరామనాయుడు గారు చెప్తున్నాం. ఈనాడు ఈ నియోజకవర్గంలో 15,000 మంది పైచిలుకు లబ్ధిదారులు ఎంపిక చేస్తే, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంపిక చేసిన 7,500 మంది లబ్ధిదారులకు, ఈనాడు 7,000 చిల్లర పైచిలుకు కొత్త లబ్ధిదారులు కలిసి 11,000 మంది, 15,000 మంది అయితే, ఆ 15,000 మందిలో కూడా మీరు పైనుంచి మొట్టికాయలు వేస్తే, గత తెలుగుదేశం ప్రభుత్వంలో మీ నాయకుడు 500 రూపాయలు ఆయనే కట్టి దొంగతనంగా పేర్లు లెక్కిస్తే, అర్హులు కానటువంటి వారికి కూడా పేర్లు లెక్కిస్తే, వెరిఫికేషన్ చేసి వాటిని తొలగించి 11,000 మందికి మాత్రం ఫైనల్గా తయారు చేసి స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పి అధికారులు స్థలాలు చూసుకున్న సందర్భంలో, ఉదయగిరి నియోజకవర్గం గత ప్రభుత్వంలో జమ్మలపాలెం దగ్గర కిట్కోకి స్థల సేకరణలో నిర్మాణం చేయాలని చెప్పి తలంపు చేసిన మాట వాస్తవమే. ఎవరి కోసం చేశారయ్యా గత ప్రభుత్వంలో ఆ కార్యక్రమం అంటే, 10,000 మందిని తీసుకెళ్లి ఉదయగిరి నియోజకవర్గంలో స్థలాలు ఇచ్చేస్తే శాసనసభ్యులు సునాయాసంగా ఓడించొచ్చు, ఈ ఓట్లు అటు తీసేసేసి ఓటర్ లిస్టులో నుంచి శాసనసభ్యులు గారి అభిమానులందరూ కూడా ఆడిచ్చేసేసి కుట్ర పన్నిటటువంటి తెలుగుదేశం నాయకుల చరిత్ర ఈ కావలి నియోజకవర్గంలో క్షుణ్ణంగా గమనిస్తున్నారనే సంగతి కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ అంశం మీదే సప్తలిటర్ గారితో విభేదించి ఇలా ఎలా చేస్తావు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినలాగా ఈరోజు ప్రభుత్వం మాది, మా ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో వాళ్ళు చెప్పినటువంటి జమ్మలపాలెం భూములు ఎలా పెట్టావని ప్రశ్నిస్తే అది తప్పని నేను మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాను. అంతకు మించి మా శాసనసభ్యులు ఎక్కడా తప్పు చేయలేదు. ఆ నివేదికను తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర సమర్పించి ప్రత్యేకంగా అధికారిని నెల్లూరుకు వస్తే అధికారి వచ్చి కావుల్లో విచారించడం జరిగింది. అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే గారు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఇలా మా జగదీషు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు, ఆ భూములు మాట్లాడిన అధికారులరా ఇస్తారని చెప్తే ఎమ్మెల్యే గారు అన్నతో మాట్లాడి ఇది పేదవాడికి ఇచ్చే భూమి, మున్సిపాలిటీలో కోతవేట దూరంలో ఉంది, ఈ భూమిని తీసుకొని మౌలిక సదుపాయాలు ఉన్నాయి, నీరెస్ట్ పద్మావతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, దగ్గరలో కస్తూరిబాదేవి స్కూల్ ఉంది, గేటు దాటి యువతలకు వస్తే
360 మీటర్లలో హైవే ప్రాంతం ఉంది, స్వచ్ఛమైన నీరున్నాయి అని చెప్పి అధికారులకు చెప్పి ఇచ్చే స్థలం పేదవాడికి ఎప్పుడో మరుగునిచ్చేసి కర్తమ చెట్లు మలవకుండా ఇచ్చిన ప్రతి స్థలం కూడా ఇల్లు కట్టుకుని పేదవాడు నివసించే విధంగా లేఅవుట్ ఇవ్వాలని తలంచి ఆ లేఅవుట్ని మాట్లాడి దాంట్లో 110 ఎకరాల మాట ఎల్ఎల్ చేసుకోమని చెప్పిన మాట వాస్తవం. కానీ ఏమీ తెలియకుండా 59 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, 33 కోట్లు దోచేస్తారని చెప్పి ఒక పత్రికలో రాశారు. పాపం లెక్కలు కూడా తెలియవు. ఎట్టో ఆ లెక్కలు నేర్పిస్తే, మా గురువులు మాకు నేర్పించిన లెక్కలు మాకు నిజంగా తెలియవు. 13 ఎకరాలంట, 59 లక్షలంట, 33 కోట్లు ఎట్ట నొక్కుతున్నామో మాకు తెలియదు. అది అదేదన్నా నిరూపిస్తే, ఎందుకంటే మీ యాజమాన్యం మీ నాయకులు ఆ విధంగా దోచుకొని ఆ లెక్కలు కూడా తెలియకుండా ఈరోజు లెక్కలు ఆ విధంగా ప్రదర్శిస్తున్నటువంటి వైనాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కావలి నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పి మాత్రమే వస్తాయి. 64 లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రకారం ఇచ్చే హక్కు రైతుకు ఉంది, తీసుకునే హక్కు ఆడ. కానీ తెలిసిన చరిత్ర, కోతవేడి దూరంలో ముసునూరు చెరువులో పొలాలు పోతే ఎకరానికి హైవేకి 97 లక్షల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదా గవర్నమెంట్ 5 సంవత్సరాల క్రితం అని కూడా ప్రశ్నిస్తున్నా. అంతేకాదు నాయన, టోల్గేట్ దగ్గర 1.25 కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చింది వాస్తవం కాదా అని అడుగుతున్నాను. ఇవన్నీ మీడియా మిత్రులు కనపడు, నారాయణ కనపడు పాపం. ఎందుకంటే వాస్తవాలు పాపం కనపడవు. నారాయణ కూడా మర్చిపోడు, పెద్దోడు కదా, వయసులో పెద్దోడు. కానీ కావల్లో మాత్రం భూముల్లో దొంగలు పడ్డారు. ఎవరన్నా దొంగలు? ప్రతి ఒక్క యాజమాన్యానికి తప్పుడు రాతలు రాసిన యాజమాన్యానికి కూడా లీగల్ పరంగా చట్టపరంగా కూడా చర్యలు తీసుకున్నానికి ముందుకు పోతున్నాం మేము. ఎక్కడా వెనకాడం మాకు భయం లేదు. మేము దొంగ పని చేసే పని అయితే దాన్ని చెప్పాను. మళ్ళీ ఇక్కడే ఉన్నాడు ఇదిగో నా ప్రియ శిష్యుడు. తప్ప ఏ ఆ కుటుంబాన్ని పైకి తీసి రావడం తప్ప? మేము ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని, చెప్పండి, చేయకూడదా మేము సహాయాలు? ఏ వ్యాపారం చేసుకోకూడదా, సంపాదించుకోకూడదా? ఇదా ఇదా సమాజంలో మనం చెప్పాల్సింది. నీ ఏబిఎన్ యాజమాన్యంలో చెప్పాడు వెంకటకృష్ణ గారు, కావలి శాసనసభ్యులు విద్యావేత్త మంచివాడు అంటున్నారని. అంటే ఏబిఎన్లో కూడా తెలుసు ఏం చేస్తారు. పాపం వెంకటకృష్ణ గారికి మా మీద వ్యక్తిగతంగా దేశం లేదు. యాజమాన్యం ఒత్తిడి, పచ్చ చొక్కాలు వేసుకున్న నాయకులు ఒత్తిడి, ఏం చేద్దాం? ఈ ప్రపంచమే అలా నడిచిపోతుంది. మేము యాజమాన్యాన్ని మేనేజ్ చేయడం మాకు చేత కాదయ్యా. కావల్లో కూడా మా పరిధి ఏంటంటే పేదవాడికి పని చేయడం, అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయడం. చేతనైతే మా ఎమ్మెల్యే 10 మందికి చెప్పకుండా సహాయం చేసే తెలుసు గప్పగా తప్పితే, మీడియా మిత్రులను మేనేజ్మెంట్ చేయడం, మీడియా మిత్రులు జోబుల్లో ఉంచుకోవడం కూడా మా శాసనసభ్యుడికి తెలియదని తెలియజేసుకుంటూ తొందరలోనే మా శాసనసభ్యులు వచ్చి ఎవరి భూభోగాతాలు ఎవరు ఆక్రమణలో ఉన్నాయి, ఎవరు ఆక్రమించున్నారో వారందరి జాతకం కూడా త్వరలోనే బయట పెడతాం. అలాగే ఈనాటి భూమి మేము గవర్నమెంట్కి ఇచ్చేదానికి సిద్ధంగా లేము, మా వాళ్ళు ఎవరు ఇవ్వరు, నాకు అభ్యంతరం లేదు. కానీ ఆ పేదల నోట్లో కడుపు కొట్టినటువంటి ఎవరైతే పచ్చరాతలు రాశారో వారు మీరే అధికారుల దగ్గరికి వెళ్ళి అంతకైనా మెరుగైన భూమి ఉందని చూపించి పేదలకు న్యాయం చేయండి, మీ అందరికి కూడా దండాలు పెడతాం, మా వ్యాపారం మేము చేసుకుంటాం, మా డబ్బులు మేము సంపాదించుకుంటాం, గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్సులు మేము కట్టుకుంటాం, అది కూడా తప్పనే చెప్పండి. లేదా పచ్చ మీడియాకి ఏమైనా మేము ట్యాక్సులు కట్టాలనా? లేదా ఆ పచ్చ మీడియానికి ఉండేటువంటి దొంగలకి ఏమైనా మేము ట్యాక్స్ కట్టాలని చెప్పండి, మాట్లాడదాం, దానికి కూడా మేము సిద్ధం. ఏమైనా చట్టం ఏమైనా ఉందో మాకు తెలియదు. అంతేగాని బుడద రాతలు తప్పుడు రాతలు రాయొద్దని యాజమాన్యాలను కోరుకుంటూ మా ఎమ్మెల్యేని ఇంకొకసారి పొరపాటును కూడా మీరు అన్నా 3వ సారి అగ్ని పునీతుడై సీతాదేవి ఏ విధంగా సమాజంలోకి వచ్చిందో మా ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో 3వ సారి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి కాబోతాడని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ చూసుకునే విషయం అది. దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు. అమరావతిలో మీరు చేశారే ఎస్సీ ఎస్టీ పొలాలు లాక్కొని మన జీవో ఇష్యూ చేసి మీరు ఎలా అయితే మీ తెలుగుదేశం లీడర్లు మీ మినిస్టర్లు అప్పుడున్న తెలుగుదేశం మినిస్టర్లు కొనుక్కున్నారే దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు. ఆంధ్ర జ్యోతి అంటే అది ఎప్పుడో గతంలోనే దాన్ని చంద్రజ్యోతిగా మార్చేసాం. వాళ్ళకి విలువలు తెలియవు, మనుషుల పట్ల ప్రేమాభిమానాలు ఉండవు, పేదలకి లబ్ధి చేకూరుస్తుంటేనే
దాని మీద కోర్టు ఉభయ వాళ్ళల్లో ప్రథములు టీడీపీ వాళ్ళు, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేది చంద్రజ్యోతి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల ప్రజలకు తెలుసు కాబట్టే రాత్రి నెల్లూరు ఆయన ఒక ఆనం వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ లీడర్లకి గుడ్డలు ఓడదీసేసావని. మాకు కాదు నాయనా, గుడ్డలు ఓడదీసింది గతంలో మీ అన్న ఆనం రామనారాయణరెడ్డి గారు. నిన్ను తరుముకొని తరుముకొని కొట్టారే ఏబిఎన్ ఛానల్ వాళ్ళు మిమ్మల్ని. ఆ రోజు మీ గుడ్లు ఉండి మీకు తెలుగుదేశం వాళ్ళకి గుడ్డలు ఓడదీయబట్టే ఆంధ్రప్రదేశ్లో 23 సీట్లకే మిమ్మల్ని పరిమితి చేశారు. మీకు ఇక్కడ ఉన్న భూముల గురించి ఏం తెలుసు? ఇక్కడికి రమ్మని చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, రాండి. మా పక్కన ఈరోజు ఎమ్మెల్యే గారు మమ్మల్ని, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన సత్కార్యం కాబట్టి దీనికి మనందరం పొలాలు ఇవ్వాలి అని చెప్తే మేము ఇచ్చాం. 1906 నుంచి మాకు ఈ పొలాలు ఉన్నాయి. మా తాతల తండ్రులు ఇవన్నీ ఉండేది అక్కడ. 1904 నుంచి ఉన్నాయి మాకు అక్కడ. ఈరోజు మేము కొత్తగా కొల్లా, మేము ఈరోజు కొత్తగా కావాలో రియల్ ఎస్టేట్ చేయట్లా. మా వ్యాపారం రియల్ ఎస్టేట్, దందాలు లాక్పోటాలు కాదు. మీరు తెలుసుకోండి, తెలియకపోతే ఇక్కడికి రండి, చూపిస్తాం మేమేందనేది. అక్కడ ఉన్న 110 ఎకరాలు ఎవరు ఎస్సీ ఎస్టీలు కాదు, అందరి అక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులు. వాళ్ళందరిని ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ సత్కార్యంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాల్సిందే. అంటే 2015-2014లో మేము కన్వర్షన్ చేసి ఉన్న ల్యాండ్ను కూడా ఈరోజు మేము ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రభుత్వ వాల్యూ ఈరోజు 34 లక్షలు ఉంది. దాని పక్కన గతంలో 2009లోనే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇది పేదలకు అనువైన భూమి అని దాన్ని అక్కడ మా బౌండరీస్లోనే మా సర్వే నెంబర్లకు సంబంధించిన పొలంలోనే గతంలోనే ఇందిరం మీటం జరిగింది. అక్కడ నుంచి రోడ్డు 600 మీటర్లు ఉంటుంది. ఎమ్మెల్యే గారు చూసింది అదేదో 50 కోట్లు 60 కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టాలని కాదు. అక్కడ మనం ఇస్తున్న 6,000 నివేశ స్థలాలు అంటే సుమారు 20,000 మందికి కరెంటు, నీటి వసతి, రవాణా సౌకర్యం, ఏదైనా ప్రమాదం జరిగితే మనకి ఎంతసేపట్లో మనం వాళ్ళని బయటికి తీసుకురాగలమనే ఆలోచనలతోటే ముసునూరు పొలాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారు పెట్టడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు అభూత కల్పనలకి కావలి పట్టణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం లీడర్లు చూపించిన పొలాన్ని, 7 లక్షలకు చూపించిన పొలాన్ని మీడియా మిత్రులందరూ తెలుగుదేశం లీడర్లందరూ వస్తే దాన్ని చూపిస్తాం. ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేసి ఈరోజు మన జగనన్న వసతి దీవెనకి ఇస్తున్న పొలాలు చూపిస్తాం. మీకు ఏది కరెక్ట్ అయితే దాన్ని చెప్పండి. మా పక్కన ఈరోజు కూడా మాకు ఇంకా అక్కడ ఉన్న రైతులు సుమారు 40 ఎకరాలు మేము ఉంచుకుంటా ఉన్నారు. మేమేం వాళ్ళకి లాక్కోలేదే. వాళ్ళు 70 లక్షలు చెప్పారు రేటు, వాళ్ళ ఆడే ఉన్నాయి. గవర్నమెంట్ తీసుకోవాలా 70 లక్షలకి? ఈరోజుకి ఈ తెలుగుదేశం లీడర్లందరూ గొంతు చించుకుంటున్న రేటు ఈరోజుకి ఫైనల్ అవ్వాల, నెగోషియేషన్స్ జరగల. మమ్మల్ని పొలం ఇచ్చేదానికి మాత్రమే విల్లింగ్ తీసుకున్నారు. దయచేసి మీడియా మిత్రుల ద్వారా తెలుగుదేశం లీడర్లకు చెప్పేది ఏంటంటే ఈరోజుకి అక్కడ రేటు ఫైనల్ అవ్వాల. 55, 60, 70, 80, 20, 30 రేట్లేం ఫైనల్ అవ్వాల. ఈరోజుకి ఓన్లీ మా దగ్గర కన్సెంట్ మాత్రమే తీసుకున్నారు. మీరు పొలం ఇచ్చేదానికి సిద్ధమా కాదా అంటే సిద్ధమని మాత్రమే. ఎమ్మెల్యే గారి ఫోర్స్ మేరకే మేము ఇవ్వటం జరిగింది తప్ప రెండోది లేదు. మాకు అక్కడ ఈరోజు వదిలేసినా కూడా గవర్నమెంట్ నుంచి ఈరోజు వదిలేసిన తెలుగుదేశం లీడర్లు అందరూ రండి, చూపిస్తాం. లేఅవుట్ వేస్తారు అక్కడ ఎంతకపోతే మీ నోటితోటే మీరే చూద్దరు. దయచేసి 13 ఎకరాల ఇన్సైడ్ ట్రేడింగ్ ఏం జరగలేదు. మీరు అంతలాగా గొంతులు చించుకోవలేదు. మా గుడ్డలు చాలా పదిలంగా ఉంటాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళ బట్టలు నేత అన్నలు నేసిన బట్టలు లాంటి అనమాట, పదిలంగా ఉంటాయి. మిషన్లో లేలా టీడీపీ వాళ్ళలాగా చినిగిపోమాయి. మావి బాగా స్ట్రాంగ్. మా గుడ్డలు ఇప్పాలంటే వాళ్ళ తాతల తండ్రులు దిగిరావాలా. వైసీపీ వాళ్ళ గుడ్డలు ఆంధ్ర కావాలో ఇప్పాలంటే వాళ్ళ తాతల తండ్రులు దిగిరావాలా. ముందు తెలుసుకోండి, మా బట్టలు తీయటానికి మీ తరం సరిపోదు నాయనా. చాలా మందిని చూసా పెట్టాను వాళ్ళని. మీరు పొలాల గురించి మాట్లాడారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. అమ్మిన పొలం రైతు ఉన్నాడు, కొన్న రైతులు ఉన్నారు. అంటే పేదోళ్ళు కొనుక్కోకూడదా? మరి ఇప్పుడు వీళ్ళు ఎకరాకుంటేనే గొంతు చించుకుంటున్న ఆంధ్రజ్యోతి
నారాయణ తెల్ల కార్డుల మీద చేశాడంటే తిక్కు మొక్కు లేదు కదా నాయన. ఆ రోజు కనపడలేదా చంద్రజ్యోతి మీకు అవన్నీ? ఈరోజు ఇక్కడ ఒక ఎకరా రైతు కొనుక్కుంటే మీరు చెప్పినట్టు 12 కొన్నాడో 30 కొన్నాడో 40 కొన్నాడో రైతు కొనుక్కోకూడదా? 12 లక్షలు డబ్బులు ఉండవా తెల్ల కార్డు ఉంటే? ఇదేనా న్యాయం అంటే? మీకు ఒక న్యాయం, మీ తెలుగుదేశం లీడర్లు చేస్తే ఒక న్యాయం, వేరే వాళ్ళు కొనుక్కుంటే తప్పు. అదే మీరు చేస్తే న్యాయం, మీరు చేస్తే దొంగతనమా? ఇంకైనా నీతిగా బతకండి. రాబోయే 24 ఎలక్షన్లో ఆ 23 పోయి 1 2 పరిమితి కాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సత్కార్యాలకి మీ వంతు సహకారం వేయండి. ప్రతిదీ కోర్టులో వేయడం కాదు, చట్టాన్ని అడ్డం పెట్టుకొని 18 స్టేలు తెచ్చుకున్నట్టు కాదు ఇది. ఇది పేదల కోసం చేస్తున్నది. ఇంకైనా టీడీపీ నాయకులకి ఈ ఛానళ్ళు ఎవరైతే మా మీద ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరినీ చట్టపరంగా మేము ఎలా ఎదుర్కోవాలో మాకు బాగానే తెలుసు. మేము దానికి గ్యారంటీగా దాని ప్రయత్నం కూడా చేస్తాం. దయచేసి మీడియా సోదరుల ద్వారా టీడీపీ లీడర్లకు తెలియజేసేది, మీరు గొంతు చించుకున్నట్టు ఇక్కడ అక్రమాలు అన్యాయాలు ఏం జరగట్లేదు. మీరు రండి, ఊరికనే టీవీల ముందు కూర్చొని మాట్లాడటం కాదు, కావలికి రమ్మని ఇప్పుడు కూడా పిలుస్తున్నాం. రండి, నిరూపించండి, తర్వాత మాట్లాడండి. ఇంకైనా అద్భుత కాలం మానుకొని పేదలకి ఇచ్చే ఇళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సత్కార్యానికి కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మేమున్నా తోడుగా ఉన్నామనే దానికి మా పొలాన్ని ఆయన ఎంత రేటుకి ఇచ్చినా ఈకపోయినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పేదలకు మేలు జరుగుతుంది కాబట్టి ప్రతాప్ అన్న చెప్పిన మేరకు మేమందరం అక్కడ ఉన్న రైతులందరం బంధువులం కాబట్టి ఇవ్వడానికి సిద్ధపడ్డాం. దయచేసి తెలుగుదేశం లీడర్లు దీని మీద ఇంకైనా మానుకొని మీకు నిజంగా ఉంటే కావలికి రండి. 7 లక్షలు పెట్టి 28 లక్షలది న్యాయమా? 30 లక్షలది 59 లక్షలు ఇటో న్యాయమా? మనందరం మాట్లాడుకుందాం. అదేవిధంగా అక్కడికి దారి డొంక చూద్దాం, పవర్ వసతి చూద్దాం, నీటి వసతి చూద్దాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు పెట్టిన దానికున్న నీటి వసతి, పవరు, రోడ్లు చూద్దాం. ఇంకా అభూత కాల్పులు మానుకోండి నాయన. 13 ఎకరాలు ఈ రోజుకి ఆ రైతులు గవర్నమెంట్కి ఇలా ఇంకా అసలు ఇంకా వాళ్ళతో నెగోషియేషన్సే జరగల. వీళ్ళు లోపలే అంటే వీళ్ళకి అన్నీ తెలుస్తారన్నమాట. డాక్యుమెంట్ సబ్ రిజిస్టార్ ఆఫీస్కి పోతే ప్రపంచంలో ఎక్కడ రిజిస్ట్రేషన్ అయినా ఆ డాక్యుమెంట్ ఆఫీస్కి పోతే డాక్యుమెంట్లు వస్తాయి. మీరేం కొండందవి ఎలికి వెనక తోకను కూడా పట్టుకోవాలా? మేమేదో తోకలు పట్టుకున్నాం, ఎలుకలు పట్టుకున్నాం అన్నారే, ఎలికి తోక కూడా పట్టుకోవాలా మీరు? అది రిజిస్ట్రేషన్ జరిగింది, అది అక్రమం కాదు కాబట్టి మీకు ఆ డాక్యుమెంట్ వచ్చింది. అక్రమంగా జరిగింది ఏంటంటే ఇప్పుడు ఆడ కోతలు జరుగుతున్నాయి, అయ్యి అక్రమాలు ముందు వాటిని చూసుకోండి. దయచేసి ఇంకన్నా ఈ అభూత కల్పనలు మానుకొని ఈ మీడియా ద్వారా కావాలపెట్టిన ప్రజలందరికీ నేను విన్నపం చేసేది ఏంటంటే, ఈ లబ్ధిదారులు ఎవరైనా రండి, మీకు ఏ పొలం అనుకూలంగా ఉంటుందో చూడండి, దాన్ని మనం ఎమ్మెల్యే గారికి చెప్పి డిసైడ్ చేద్దాం. గుడంగొండ పొలమా మసునూరు పొలమా అనేది మీ ఛాయిస్, మీకే వదిలేస్తున్నాం. మీరే వచ్చి పరిశీలించుకొని మీకేది అనుకూలంగా ఉండద్దో దాన్ని మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేద్దామని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం.